రైతు కోసం కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం రాతూరు గ్రామంలో ఉన్నటువంటి పొలాలన్నింటిని పరిశీలించడం జరిగింది। వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చినట్లయితే వర్షాలు పడతాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే వర్షాలు పడవని నానోడు మాటతో ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ కళ్ళబొల్లి మాటలతో ఈ రోజున రైతాంగాన్ని మోసం చేస్తున్నారని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి నల్ల చట్టాలను తీసుకొచ్చి మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసి ఈ రోజున రైతును అన్ని విధాలుగా దిగజారేతనంగా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది। అంతే కాకుండా రైతుకు కావాల్సిన ఎరువులు గాని సబ్సిడీలు గాని సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం గాని విత్తనాలు ఇవ్వడం గాని రైతు ఏదైనా పంట నష్టపోతే పంట బీమాను వర్తింప చేయడం గాని ఇవన్నీ ఏమీ జరగకుండా రైతు భరోసా కేంద్రాలు దేనికి పెట్టినట్టని మేము అడుగుతున్నాం। రైతుకు భరోసా కేంద్రాల ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? రైతు భరోసా ఎంతమంది రైతులకు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మీద భారం తప్పితే మీరు ఇచ్చిన పథకాలు ఏవి రైతుకు అందలేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। రైతు సంక్షేమంగా ఉంటేనే ఈ రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రైతుకు చేరువు చేసే విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా రైతుకు చేరువు చేశారు ఆ రోజుల్లో। ఇంకా రైతుకి సబ్సిడీ మీద ఎరువులు విత్తనాలు కూడా అందజేయడం జరిగింది। రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో పట్టిసీమ పోలవరం ప్రాజెక్టుల ద్వారా రైతుకు నీరు అందించడం జరిగింది। కానీ ఈ రోజున వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉన్నా కూడా పంటలు చాలా చోట్ల ఎండిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వాటన్నిటికీ పరిష్కార దిశగా మీరు ఎందుకు ప్రయత్నాలు చేయటం లేదని మేము అడుగుతున్నాం। రైతుని ఈ విధంగా దిగజారేతనంగా చేయడం మీ వల్లే సాధ్యమవుతుంది, కాబట్టి మీరు రైతుని ఎంత తొందరగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలో మీరందరూ చర్చించుకొని రైతుకి భరోసా కేంద్రాల ద్వారా అన్ని సబ్సిడీల మీద అందించేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం।